టుడే ఐ చోజ్ ఈ ఈస్టర్ పూట అందరికీ తెలుసు ప్రత్యేకత వాట్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ఈస్టర్ అయితే ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం యేసు ప్రభు వారు ఇక్కడ మొదటగా ఆయన పునరుద్ధానం గురించి ప్రత్యేకంగా ఆయన చెప్పినటువంటిది శిష్యులకి అవునా కదా ఆయన చనిపోకముందు కూడా 12 మందికి అనేక సార్లు చెప్తాడు మరి యేసు ప్రభు వారు శిష్యుల్ని ఏ రీతిగా చూశారు మనల్ని ఏ రీతిగా చూస్తున్నారు పునరుద్ధానం తర్వాత ఏమని పిలిచాడో చూద్దాం ఇక్కడ ఐ వాంట్ యు రైట్ 5 థింగ్స్ 5 విషయాలు రాసుకోండి మొదటగా ఆయన ఈ 12 మందిని ఏమన్నాడంటే శిష్యులు అన్నాడు హీ కాల్ దామ్ డిసైపుల్స్ 1 ఈజ్ డిసైపుల్స్ 2 సర్వెంట్స్ సేవకులు 3వది పిల్లలు అన్నాడు వారిని 4వది స్నేహితులు అన్నాడు ఫ్రెండ్స్ 5వది సహోదరులు అన్నాడు బ్రదర్ ఈ 5 విషయాలు మొదటి అంశంగా మనము మత్తయి సువార్త 10:24 చదవండి లెట్స్ రీడ్ ఫస్ట్ శిష్యులు డిసైపుల్స్ శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు ఆల్రైట్ ఇక్కడ ఆయన చూసి ఏమంటున్నాడంటే శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు ఇక్కడ చూస్తే యేసయ్య మొదటిసారిగా ఆయన నోట్లోంచి శిష్యుడు అనే మాట వస్తుంది శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు అంటే యేసు ప్రభువారు తన 12 మందిని ఏం పెట్టి ఏ మాట పెట్టి పిలిచాడు శిష్యుడు అందరూ శిష్యుడు అనండి ఎవరైతే యేసును వెంబడిస్తున్నారో వాళ్ళందరూ ఏమంటారు శిష్యులు ఇప్పుడు ప్రస్తుతము నిన్ను ఏమని పిలుస్తాడు ఎంతమంది దేవుని వెంబడిస్తున్నారు అందుకే ఇక్కడ ఉన్నారు మీరు పునరుద్ధానం రోజు ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజు ప్రతి ఆదివారం ఇక్కడ ఉంటారు మీరందరూ ఆయన వెంబడించి జీవితాంతము ఆయనను ఫాలో అవుతారు కాబట్టి మిమ్మల్ని ఏమని పిలుస్తాడు దేవుడు పక్కన వాళ్ళు పిలిచి శిష్యురాలా శిష్యుడా అనండి ద డిసైపుల్స్ అయితే తర్వాత చూస్తే సేవకులు లూకాసు వార్త 17:10 Luke 17:10 అటువలి మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పడానికి సర్వెంట్ అంటే దాసులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు స్వస్థతలు చేయండి అద్భుతాలు చేయండి అవన్నీ చేసేసి మీకేం లాభం ఉండదు మీరు మీ పని అది మీరు చేయాల్సిందే చూడండి ఎవరైనా ఇంట్లో స్త్రీలు మీరు ఎప్పుడైనా వంట వండుతారు అంట్లు నవ్వుతారు బట్టలు దుకుతారు ఇల్లు శుభ్రం చేస్తారు ఎప్పుడైనా మీరు దాసురాల్లా ఫీల్ అయ్యారా ఎంతమంది ఫీల్ ఎవరో ఫీల్ అవ్వలే అది మీ బాధ్యత నీకేమైనా లాభం ఉంటుందా పక్కన వాళ్ళు చెప్పండి నువ్వు నిష్ప్రయోజకరమైన దాసురాలు అన్నాడు అలాగని దేవుడు వారికి ఏమీ ఇవ్వలేదా వారికి అధికారం ఇచ్చాడు వారిని ఆశీర్వదించాడు 100 రెట్లు ఇచ్చాడు పరలోకంలో నా భోజన బల్ల వద్ద మీరు నిత్యము తింటారు ఇజ్రాయేల్కు పరిపాలకులు అవుతారని చెప్పాడు నీకు నిష్ప్రయోజకరాలు అయినా నిష్ప్రయోజనంగా నువ్వు బాధ్యతతో హృదయంతో చేస్తున్నావు కాబట్టి నువ్వు నీ భర్తకు చేస్తున్నా పిల్లలకు చేస్తున్నా ఎవరికైనా నిష్ప్రయోజకంగా నువ్వు చేస్తున్నావంటే దానికి మనుషులు ఇవ్వకపోవచ్చు దేవుడు నీకు బహుమానం ఇస్తాడు మొదటగా యేసుప్రభు వారు వారిని ఏమన్నారు శిష్యులు శిష్యులు అంటే ఏంటి యేసుప్రభు వారు నేర్పించింది వారు నేర్చుకుంటారు దే విల్ లెర్న్ ఒక్కొక్కసారి ఆయనకంటే తక్కువ వేస్తారు ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు నువ్వు నాతో నా స్థాయికి వెళ్తే చాలు కానీ శిష్యుడు అంటే సాధారణంగా గురువు కూర్చునే చోట కూర్చోరు గురువుకు ఉండే అధికారాలు ఉండవు కొంచెం తక్కువ ఉంటాయి అవునా శిష్యులు గురువుల్ని గౌరవిస్తారు గురువుతో ఎప్పుడూ సమానంగా అనుకోరు యేసయ్య తన పిల్లల్ని తన శిష్యుల్ని మొదటగా శిష్యులు అన్నాడు తర్వాత ఏమన్నాడు దాసులు అన్నాడు ఇంకొక చోట ఏమంటాడో చూద్దాం యోహాను సువార్త 21:5 యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా ఇక్కడ శిష్యుల్ని ఏమని పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు పిల్లలారా దే ఆర్ చిల్డ్రన్ అంటే నీకు ఒక అధికారం ఉందన్నమాట తండ్రివి వాళ్ళు నీ పిల్లలు అంటే నువ్వు వాళ్ళని ప్రేమించాలి చూడండి శిష్యుని అంతగా ప్రేమించాం దాసుల్ని అంతగా ప్రేమించాం పిల్లల్ని ప్రేమిస్తాం అంటే నువ్వు పని చేయించుకున్నా వారికి ఏదన్నా ఇచ్చినా ప్రేమతో ఇయ్యి ప్రేమతో శిక్షించు ప్రేమతో దండించు అని యేసుప్రభు వారు తన శిష్యుల్ని పిల్లలు అంటున్నాడు హీఈస్ కాలింగ్ దామ్ యాజ్ చిల్డ్రన్ ఫ్రెండ్స్ ఓకే యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు కనుక ఇక మిమ్మను దాసులను పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ కొంచెం వారి క్యారెక్టర్ పెంచుతున్నాడు ఏమంటున్నాడు ఫ్రెండ్ అంటే శిష్యులకు తెలియంది దాసులకు తెలియంది పిల్లలకు తెలియంది ఎవరికి చెప్తారు మీరు
స్నేహితులు ఫ్రెండ్కి చెప్తాడు. అప్పుడప్పుడు నీ భార్యకు చెప్పుకోలేవు, పిల్లలకు చెప్పుకోలేవు, నీ ఆఫీస్లో నీ కింద వాళ్ళకి పని వాళ్ళకి చెప్పుకోలేవు. ఎవరికి చెప్పుకుంటావు? నీకు ఎక్కువ బాధ ఉంటే ఫ్రెండ్స్. పెద్ద తప్పు చేసినా, చిన్న తప్పు చేసినా, ఆనందం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చి యూ టాక్ టు యువర్ ఫ్రెండ్. బాబు ఇది నా ఒక్కోసారి నీ డీప్ పర్సనల్ ప్రాబ్లమ్స్ నీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటావు. అలాగే ఏసై అంటాడు, నా తండ్రి నాకు చెప్పిన ప్రతీది మీకు బయలుపరిచాను. అంటే మాటకు మాటకు ఇక్కడ ఆయన పిలిపే ప్రతి పిలుపుకు ప్రాధాన్యత పెరుగుతుందా లేదా? యా, నేను నా తండ్రి నాకు చెప్పింది ప్రతి సీక్రెట్, ప్రతి అధికారం, ప్రతీది మీకు ఇచ్చి పంచుకుంటున్నాను. నేను నాకు ఎన్ని పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాయి అదే పరిశుద్ధాత్మను మీకు కూడా ఇచ్చాను. పక్కన వాళ్ళతో చెప్పండి, ఏసయ్య మనకే ఫ్రెండ్షిప్ స్టేటస్ ఇచ్చాడు అనండి. ఒక్కొక్కసారి నీకు నీ ఊహకు అందందే అసాధ్యమైనది ఏం చేయాలో తెలుసా? ప్రార్థించడం మొదలు పెట్టాలా. అది ప్రార్థించడం మొదలు పెట్టాలంటే ముందు దాని మీద ఆశ కలగాల. దాని మీద ఆశ కలగాలంటే దేవుని చిత్తం తెలుసుకోవాల. దేవుని చిత్తం అని తెలిసినప్పుడు నీకేమవుతుంది? ఆశ పుడుతుంది. ఆశ పుట్టినప్పుడు ఏం చేస్తావు? ప్రార్థిస్తావు. ప్రార్థించి అడుగు వాటిని ఏం చేస్తాడు దేవుడు? ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఎంతమందికి అర్థమైంది చూడు? ఆయనకి ఏ భేదము లేదు, ఏ కులము లేదు. ఎంత తక్కువడువా, నిన్నంత గొప్పగా చేద్దాం అనుకుంటాడు ఆయన. నీవెంత నిష్ప్రయోజకుడు అనుకున్నావా, అంత ప్రయోజకుడుగా చేస్తాడు. నీకేమీ లేదా, అన్నీ నీకు ఇద్దాం అనుకుంటాడు. దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఒకళ్ళకి చేసింది అందరికీ చేస్తాడు. యా, దీస్ ఆర్ ద 3 లెవెల్స్ యు డిజైర్. ఈ వాక్యం ద్వారా నీకు ఆశ పెరుగుతుంది. అది చూసినప్పుడు యూనో దాన్ని ఎలా పొందుకోవాలా అని నువ్వు జ్ఞానం ద్వారా తెలుసుకొని ప్రార్థిస్తావు. తర్వాత దేవుడు ప్రార్థనలో నిన్ను సిద్ధపరిచి తర్వాత నీకు కావాల్సింది నీకు ఇచ్చేస్తాడు. లెట్ అస్ సీ దిస్ వర్డ్ హియర్. యోహాను సువార్త 20వ అధ్యాయము, రీడ్ ఫ్రమ్ 16. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఎవరు సహోదరులు అంట? నా సహోదరులు అంటున్నాడు. మొదట శిష్యులు అన్నాడు, సేవకులు, దాసులు అన్నాడు, పిల్లలు అన్నాడు, స్నేహితులు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా సహోదరుడు. ఆయన అంటున్నాడు, మీ సహోదరుడు అంటలే, నా సహోదరుడు. మై, ఇంగ్లీష్లో ఏమంటుందో తెలుసా? మై బ్రదర్. దిస్ ఈజ్ ఎ రాడికల్ వర్డ్. ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన శిష్యులను ఏమంటున్నాడు? సహోదరులు. ఆఫ్టర్ ద రిజరాక్షన్, ఆయన చనిపోయి లేచిన తర్వాత ఈస్టర్ రోజు తన శిష్యుల్ని, తన దాసులను, తన పిల్లల్ని ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? సహోదరు. ఎవరు సహోదరులు అంటున్నాడు? మై బ్రదర్. ఆల్రైట్, ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ దట్ హీ హాస్ కాల్డ్ దెమ్ ఎ బ్రదర్? అధికారం. ఏసయ్య సహోదరుడు అని పిలుస్తున్నాడంటే అర్థం ఏంటి? నాకు తండ్రికి ఎలాంటి రిలేషన్ ఉందో, యు హ్యావ్ ద సేమ్ రిలేషన్షిప్. యూ క్యాన్ గో అండ్ డిమాండ్ అండ్ ఆస్క్. నాతో ఎలా మాట్లాడుతున్నాడు, నాకెంత అధికారం ఉందో, నన్ను ఎలా పైనుంచి నా ప్రియకుమారుడు అన్నాడో, అదే డైలాగ్ నీకు వర్తిస్తుంది అంటున్నాడు. ద సేమ్ క్యాడర్. ఇప్పుడు మీరు నా సహోదరులు, అందుకే నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు. అంటే ఈ లెక్కన నీ ఉన్న స్థితిలో ఉండడానికి వీల్లేదు. ఈ ఈస్టర్లా నీవు ఏదైతే ఇంకా నాకు బందీగా ఉందో అనుకుంటున్నావో, సమాధిలోంచి బయటకు వచ్చినట్లు ఆ బంధకములోంచి బయటకు వచ్చినగాక. నా చూడనేసయ్యా, ఈ ఈస్టర్ దినాన్న నీ పునరుద్ధరణ శక్తితోటి ఈరోజు నేను నీ స్థానంలోకి వచ్చానయ్యా. ఇదిగో ఈరోజు నుంచి నా అవమానాన్ని ఘనతగా మార్చు. ఈరోజు నుంచి నువ్వు నన్ను సహోదరుడు అని పిలిచావయ్యా. ఇదిగో నా స్థానము పరలోకములో ఉన్నది. నేను ఈ భూమి మీద ఉంటున్నా సరే అన్నిటికంట హెచ్చుగా నన్ను ఆశీర్వదించావు. అయితే నేను ఈ ఫలాలని నా జీవితంలో చూడాల. ఈ పునరుద్ధరణ దినము నుంచి నేను సామాన్యముగా ఉండకూడదు. నీ స్థాయి, నీ హక్కు, నీ వెలుగు, నీ అధికారము తండ్రి వల్ల నీకు ఎలా కలిగిందో, అలాగే అందరికీ కలుగునట్లు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.